తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ రోజు నుంచి మొదలుకుని ఈ నెల 10 వరకు నామినేషన్లు దాఖలకు గడువు ఉండనుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన అనంతరం 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఈసీ. నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనరల్ బీసీ అభ్యర్థులకు 10,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5,000 డిపాజిట్ చేయాలని చెప్పింది ఈసీ. ఆర్వో కార్యాలయం దగ్గర ర్యాలీలు తీయటం, సభలను నిర్వహించడం వంటి వాటిపై ఈసీ నిషేధం విధించింది. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో 5 మాత్రమే అనుమతి ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ రోజు నుంచి మొదలుకుని ఈ నెల 10 వరకు నామినేషన్లు దాఖలకు గడువు ఉండనుంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన అనంతరం 15న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఈసీ. నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనరల్ బీసీ అభ్యర్థులకు 10,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5,000 డిపాజిట్ చేయాలని చెప్పింది ఈసీ. ఆర్వో కార్యాలయం దగ్గర ర్యాలీలు తీయటం, సభలను నిర్వహించడం వంటి వాటిపై ఈసీ నిషేధం విధించింది. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో 5 మాత్రమే అనుమతి ఇచ్చింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బోల్గా న్యూస్.